ఇది శివానంద క్షేత్రము. పూజ్య గురుదేవులు సద్గురు శివానందమూర్తి గారి కరకమలములచే ప్రతిష్ఠింపబడినటువంటి ఆలయము ఇది. మనకు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళేటువంటి దారిలో నార్కట్పల్లి దగ్గర హైవే మీద ఉన్నటువంటిది. ఈ ఆలయాన్ని స్థాపించినటువంటి వారు పునర్నిర్మాణం చేసినటువంటి వారు ఈ వివేరా హోటల్ యాజమాన్యం వారు అనమాట. ఒకసారి మనం ముందుకెళ్ళి ఇక్కడ వివరాలు చెప్తాం. ఇది చూస్తున్నారు కదా, 2005 నవంబర్ 14వ తేదీకి ముందు శిథిలావస్థను ఆ విధంగా ఉండింది ఆలయం ఇది. అలా ఉన్నటువంటి ఆలయాన్ని ఈ వివేరా హోటల్ యాజమాన్యం వారు దీనిని శివానందమూర్తి గారి ఆధ్వర్యంలో దాన్ని పునరుద్ధరించారు. ఒకసారి ఈ వివేరా హోటల్ యాజమాని ఎవరో వారు వీరికి చాలా ఆప్త మిత్రులు, ఒకసారి వీరి మాటల్లో తెలుసుకుందాం అసలు ఈ ఆలయం ఏ విధంగా నిర్మాణం అయ్యింది, ఈ ఆలయం నిర్మించినటువంటి వారు ఎవరు అనేటువంటి వీరి మాటలు తెలుసుకుందాం. సత్య వెంకటరెడ్డి గారు నాకు ఒక పార్టీ 40 సంవత్సరాల నుంచి మంచి మిత్రుడు. ఆయనకి నేను స్లేవ్ రాసిన, అతను నాకు స్లేవ్ రాసాడు. ఇది 1907 కొన్నప్పుడు నన్ను తీసుకొచ్చారు. నాతో పాటు శివానందమూర్తి గారు కూడా వచ్చారు. వారు అడిగారు ఇలా ఉండే శివాలయం, ఈ ల్యాండ్ కొనాలా అవుతా అంటే శివానందమూర్తి గారు చెప్పారు కొనండి మంచిగా ఉంటుంది, నేను ఉన్నాను, నేను అన్ని దగ్గర ఉండి కన్స్ట్రక్షన్ అని చెప్పి సాగిపోయాను. శివానందమూర్తి గారు ఆశీస్సులతో ఈ హోటల్ యజమాని గారు తీసుకున్నాం కూడా. ఈ అలా టెంపుల్ను ఇలా తయారు చేశారు, చేసినాక దినదిన అభివృద్ధి చెందారు. వారికి ధన్యవాదాలు. ఇది ఇంత మంచి టెంపుల్ ఆలయంలో యజ్ఞ యాగాలు చేసుకోవడానికి యాగశాల దర్శనమిస్తుంది. పక్కనే బ్రహ్మా విష్ణు మహేశ్వర స్వరూపమైన అశ్వత్థ నారాయణ వృక్షము మనల్ని అనుగ్రహిస్తుంది. ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి కూడా అనువైనటువంటి వాతావరణం ఇక్కడ నెలకొని ఉంటుంది. ఈ ఆలయంలో ఉన్నటువంటి శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ శివలింగం పైన బ్రహ్మసూత్రం యొక్క గీతలు మనకు దర్శనమిస్తాయి. అలా గీత ఉంటే దాన్ని బ్రహ్మసూత్రము అని పిలుస్తారు. అలా గీత ఉంది అంటే నీ అదృష్టం పండి, నువ్వు అక్కడికి వెళ్ళావని గుర్తు. 1000 మాటలు ఓ శివాలయంలోకి వెడితే నీకు ఎంత ఫలితమో, అలా గీతలు ఉన్నటువంటి శివలింగం ఉన్న గుళ్ళోకి వెడితే అంత ఫలితం. సద్గురు శివానందమూర్తి గారి ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని శ్రీ సత్య వెంకటరెడ్డి గారు, ఆయన సతీమణి శ్రీమతి వినోద గారి చేతుల మీదుగా ఈ ఆలయము ప్రతిష్టాపన జరిగింది. ఏ ఆలయంలోనైనా ఆ హుండీ ద్వారా లభించేటువంటి ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి వినియోగిస్తారు. కానీ ఇక్కడ మాత్రము హుండీ ద్వారా లభించేటువంటి ఆదాయాన్ని అనాథల సంక్షేమం కోసం వినియోగించడం జరుగుతుంది. అది వెంకటరెడ్డి గారి ఔదార్యానికి నిదర్శనంగా మనము చెప్పుకోవచ్చు. ఈ ఆలయాన్ని వివేరా హోటల్ యజమాని శ్రీ వెంకటరెడ్డి గారు నిర్మించారు. హైదరాబాద్ విజయవాడల మధ్య ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులందరూ కూడా కనీసం ఒక్కసారైనా కానీ ఈ ఆలయాన్ని దర్శించుకొని తీరాలి. బ్రహ్మసూత్రం కలిగినటువంటి అద్భుతమైనటువంటి శివలింగం మాత్రమే కాదు, సద్గురు శివానందమూర్తి గారి కరకమలముల చేత ఈ ఆలయము ప్రతిష్టగా వింపబడింది. అలాంటి అద్భుతమైనటువంటి ఆలయ దర్శనం చేసుకోవడం కూడా మహద్భాగ్యంగా భావించవచ్చు. సాధారణంగా వ్యాపారం చేసేవారిలో అత్యధికులు లాభాపేక్షతో మాత్రమే పనిచేస్తారు. కానీ వివేరా హోటల్ యజమాని సద్ది వెంకటరెడ్డి గారు మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. వీరు శివానందమూర్తి గారి ప్రియ శిష్యులు, పరమశివుని పరమభక్తులు. ఇలాంటి వారి హోటల్లో భోజనం చేసినా పరోక్షంగా మనం కూడా ధర్మకార్యంలో పాలు పంచుకున్నట్లే కదా.